లేనప్పుడు ఆ నమ్మకం ఇప్పుడు ఉన్నది కానీ కొంతమందికి చాలా కన్వీనియెంట్ గా వారు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లకి కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏం అధికారం లేదు అని ఒక మాట చెప్తారు మరి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ అధికారం లేవని చెప్తారు 20 ఫిబ్రవరి 2020న టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నానిగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మరి హోమ్ శాఖ చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రాజధానుల అంశం దీనిలో కేంద్ర ప్రభుత్వానికి ఏ పాత్ర లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అది మన వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం గమనించినటువంటి విషయం మేము మొదటి నుంచి అమరావతికి రాజధానిగా కొనసాగాలని మేము తీర్మానం చేసినటువంటి పార్టీ ఎందుకు చేశామంటే అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అమరావతిని ఒప్పుకున్నాయి కనుక దాన్ని కొనసాగించడం సమంజసం అన్నటువంటి నిర్ణయం చేశాం కానీ మా మేనిఫెస్టోలో రాయలసీమలో హైకోర్టు పెట్టడానికి పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేయటం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వస్తే దాన్ని మేము వ్యతిరేకించే అవకాశం లేదు అది మేము కూడా చేసినటువంటి డిమాండ్ కాకపోతే రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలని ఎందుకంటే అన్ని పార్టీలు గతంలో ఒప్పుకున్నాయని రైతులు 33,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని వారికి తప్పనిసరిగా న్యాయం జరగాలని ప్రభుత్వాలు పెట్టిన పెట్టుబడులు కూడా వృధా కాకూడదని అన్న నిర్ణయాలతో చెప్పాం తప్పితే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని ఎంచుకుంది అమరావతిలో అనేక వారి స్వార్థ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఈ విషయాన్ని మా పార్టీ మా నాయకులు ఎన్నికల సందర్భంలో కూడా ప్రస్తావించారు కానీ ఇప్పుడు రైతులకు తప్పనిసరిగా న్యాయం జరగాలి అమరావతి కొనసాగుంటేనే బాగుండేది కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత కారణంగా మరి అమరావతిని కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా పరిమితం చేస్తామంటున్నారు కేవలం లెజిస్లేటివ్ రాజధాని అంటే అందులో అక్కడ పెద్దగా అభివృద్ధి చెందే ఆస్కారం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరి స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతులకి అమరావతి రైతులకి న్యాయం చేయాలి అన్నదే మా డిమాండ్ ఈ డిమాండ్ మేము మరి ఖచ్చితంగా ఈ డిమాండ్ని ముందు పెట్టి మా రైతులకి సమర్థాన్ని భవిష్యత్తులో కూడా తెలియజేస్తాం చెప్పా కదా రాష్ట్ర ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అనేక రకమైనటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు సిబిఐని కూడా రాష్ట్రంలోకి రానియము కేంద్ర అధికారుల్ని కూడా మేమే ఎంక్వైరీ చేస్తాం సిబిఐకి అధికారాలు అన్ని రాష్ట్రాల్లో ఉండేవి అన్ని రాష్ట్రాలు ఇచ్చేవి మరి చంద్రబాబు నాయుడు గారు మూర్ఖంగా ప్రవర్తించారు మరి దాన్ని ఏమన్నా మేమేమన్నా కేంద్ర ప్రభుత్వం అప్పుడు మేము మా పార్టీ వాళ్ళు చాలామంది అడిగారు మరి కేంద్రం జోక్యం చేసుకోవచ్చు కదా అని మా ప్రభుత్వం అప్పుడు ఉన్నది మా ప్రభుత్వమే అప్పుడు మాకు పూర్తి అధికారాలు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయం అప్పుడు తప్పుడు నిర్ణయం అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తూ మరి ఊరుకుంది తప్పితే మరి తీవ్రమైన చర్యలు చేయాలన్నటువంటి తప్పుడు ఆలోచన చేయలేదు ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రం టీమ్ ఇండియా స్పిరిట్తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తోంది పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి కొంతమంది దుష్ప్రచారం చేసి ఇదేదో కేంద్రం కావాలని అలౌ చేసింది అని ఇది తప్పు పశ్చిమ బెంగాల్లో మరి మమతా బెనర్జీ ప్రభుత్వంతో మాకు పూర్తి స్థాయి వైరం ఉన్నది మరి మా అనేక వందల మంది కార్యకర్తల్ని తృణమూల్ కాంగ్రెస్ వారి ప్రభుత్వం బలి తీసుకుంది మా కార్యకర్తల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది వారు చేసే అప్రజాస్వామ్య కారణాల వలన మరి ఆ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని వారు అనేక సార్లు ఆలోచించారు కానీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలుగానో తమకు అధికారం లేని చోట జోక్యం చేసుకునే విధంగానో పని చేయలేదు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే అది భిన్నమవుతుంది అటువంటిది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వారు చేసేటువంటి భ్రమ రాజకీయాల్లో వారు రాష్ట్రంలో అధికారంలో ఉంటే అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి
కేంద్ర అధిక కేంద్ర వాహనాలను కూడా తిరగలేమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గతంలో కేంద్ర వాహనాలను తిరగనియం సిబిఐని కేంద్ర అధికారులపైన కూడా ఎంక్వైరీలు చేయనియం మరి తాను అధికారం మారాక మరి కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టినట్టుగా ఆయన అధికారంలో ఉంటే ఒక రాజ్యాంగం చంద్రన్న రాజ్యాంగం ఆయన లేకపోతే మరి అసలు రాజ్యాంగం పంచేయాలి తనకు అనుకూలంగా పంచేయాలి అనుకోవటం ఇది తప్పు సో కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే ఇది రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఒక పార్టీగా ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అమరావతి కొనసాగాలనే వంచించింది రైతులకు న్యాయం జరగాలి దానికి తగ్గ రాజకీయ మరి రాజకీయ పోరాటం అన్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలోనే నిర్వహిస్తుంది ఇది మా నిర్ణయం కానప్పుడు మేము కట్టుబడేదే ఉంది అవి రాష్ట్ర దేశంలోని అన్ని నగరాలు అభివృద్ధి చెందాలన్నది బీజేపీ ఆకాంక్ష మరి వందల నగరాలు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అన్నది కూడా ప్రస్తావన రాజధాని నిర్మాణం మరి ఇప్పుడు కేంద్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణంలో కొంత మరి ఆర్థిక సహాయం చేయాలి ఆర్థికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలని ఉన్నది మరి దాని కింద ఈ భవనాల నిర్మాణానికి నీతి ఆయోగ్ గతంలో 2500 కోట్లని మరి ఖర్చు అవుతుంది అని ఒక అంచనా వేయటం జరిగింది దానికి గాను ముందుగానే 1500 కోట్ల రూపాయల్ని మరి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయటం జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక భవనాలు కట్టామని ఆ లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పింది సో కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏమడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది వాటిపై ఇప్పుడు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు తప్పితే మరొకటి కాదు అవి ప్రస్తుతానికి సంబంధించినవి చర్చకు సంబంధించిన అంశాలు కావు సార్ రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్నది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విధానం సో ఇప్పుడు కర్నూలులో తీసుకెళ్ళడానికి రాయలసీమలో రాజధాని ఉండాలని మేమందరం అడిగా అందులో ప్రధానంగా నేను కూడా అనేక సమహారులు రాయలసీమకు వెళ్ళినప్పుడు డిమాండ్ రేజ్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ అప్పటి లా మినిస్టర్ ప్రస్తుతం కూడా మరి లా మినిస్టర్గా ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారిని అప్పుడే మేము కోరటం జరిగింది ఆయన అన్నాడు రాష్ట్ర ప్రభుత్వం మరి అనుమతి మేరకే మనం హైకోర్టును కూడా మరి పెట్టవలసి ఉంటుంది అని అప్పుడు మేము అడిగినా కూడా ఆయన మీరు రాజకీయ పోరాటం కావాలంటే చేయొచ్చు కానీ హైకోర్టుని మేము అడిగాం కర్నూలులో మనమే నిర్ణయించవచ్చు కదా అని కుదరదని చెప్పారు అప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కర్నూలులో తప్పనిసరిగా సాధ్యపడేది అప్పుడు ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వం దీనికి అభ్యంతరం చెప్పడం కంటే ఈ విషయాన్ని తప్పనిసరిగా సుప్రీంకోర్టు యొక్క అనుమతి కూడా బహుశా కావాల్సి ఉంటుంది అది ఆ విధానపరమైనటువంటి విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇంకా విస్తృతంగా దానిపైన చర్చిస్తాము ప్రభుత్వం